నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వేరుశనగలు, పల్లీలు లేదా మూంగ్ఫలి, పీనట్స్, ఇలా పేరు ఏదైనా సరే మనందరికీ ఎంతో ఇష్టం ఇవి. అయితే వీటిని తినటం వలన మన శరీరానికి లాభాలు ఉన్నా కానీ కొంతమంది మాత్రం వీటిని తినకూడదు, వీటిని తింటే హాని కలుగుతుందని మీకు తెలుసా? అయితే ఎటువంటి సమస్యలు ఉన్నవారు వేరుశనగలను తినకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, చలికాలంలో కరకరలాడే వేరుశనగలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అయితే వేరుశనగలను పేదవారి బాదం అని కూడా అంటాం, ఎందుకంటే వేరుశనగలు తినటం మూలంగా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి, వాటిలో ముఖ్యమైనవి పొటాషియం, అలాగే ఐరన్, జింక్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఈ వేరుశనగలు ముఖ్యంగా ఈ చలికాలంలో మన శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉంచుతాయి. ముఖ్యంగా వానాకాలం, చలికాలంలో వేరుశనగలను తప్పకుండా తినాలి అని కూడా మన పెద్దవారు చెబుతారు. ఫలితంగా మన శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఫ్రెండ్స్, వేరుశనగలను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీటిని ఎలా తినాలి, ఎలా తినకూడదు, అలాగే ఎవరెవరు తినాలి, ఎవరెవరు తినకూడదో కూడా తెలుసుకోవాలి. అటువంటి ముఖ్యమైన వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పల్లీలతో పాటు ఎక్కువగా మొలకలు, పప్పులు, బఠానీలు, శనగలు ఇటువంటి వాటిని కూడా చలికాలం, వానాకాలంలో ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఈ సీజన్స్లో లభించే మొక్కజొన్నను కూడా మీరు తినొచ్చు. అయితే స్వీట్ కార్న్స్ బదులుగా దేశవాళీ మొక్కజొన్న తినటం వలన మన ఆరోగ్యానికి మరింత మంచిది. ఇక వేరుశనగలు మన అందరికీ ఇష్టమే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్స్లో పల్లీలు ఉండటం సహజం. అలాగే ఇవి ఎంతో రుచిగానూ ఉంటాయి, మన ఆరోగ్యానికి కూడా మంచివి కాబట్టి. అలాగే వీటిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ మనకు మేలు చేస్తుంది, మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం కాలానుగుణంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అంటే ఎండాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండేవి, అంటే పండ్లు, జ్యూస్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. ఇక వర్షాకాలంలో రకరకాల వ్యాధులు రాకుండా ఉంచుకోవటానికి, ఇమ్యూనిటీని పెంచుకోవటానికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. అయితే డ్రై ఫ్రూట్స్ అనగానే చాలామంది ఖర్చు గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అందరూ డ్రై ఫ్రూట్స్ని తినలేరు కదా. మరి అటువంటి వారికి డ్రై ఫ్రూట్స్లో అంటే పేదవాడి బాదం వంటిది పల్లీలు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పల్లీలు తక్కువ ధరకు లభిస్తాయి, బాదంలో ఉన్నన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి మీరు వానాకాలం, చలికాలంలో ఈ పల్లీలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే వేరుశనగలను ఉడకబెట్టి తింటే చాలా మంచిది. దీంతో వీటిలో ఉన్న పోషకాలన్నీ మన శరీరంలోకి చేరుతాయి. ఇక మీరు వేపుకొని కూడా వీటిని తినొచ్చు. అయితే ఇలా వేపినప్పుడు వాటిలో కేలరీల సంఖ్య పెరుగుతుంది, అందువల్ల వేపిన పల్లీలు తింటే బరువు పెరిగే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే వేరుశనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, జింక్ మన శరీర, మన చర్మ సౌందర్యానికి కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా సహాయం చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు ఎంత మోతాదులో వేరుశనగలను తినాలి అంటే రోజు ఒక గుప్పెడు పల్లీలు తినొచ్చు, అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే మీరు వేరుశనగలను ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే కొంతమంది చలి నుంచి ఉపశమనం కోసం ఈ పల్లీలను చెక్కీలు చేసుకొని తింటూ ఉంటారు. అయితే మీరు బెల్లంతో చేసిన ఈ చెక్కీలు తినవచ్చు, ఎందుకంటే బెల్లం కూడా మన శరీరంలో వేడిని పెంచుతుంది. అలాగే ఇక పల్లీలు కొవ్వును పెంచి చలికాలంలో చలి తగలకుండా మన చర్మాన్ని కాపాడతాయి. అయితే ఫ్రెండ్స్, వీటిని మరీ ఎక్కువగా తినకూడదు, ఎక్కువ తింటే బాడీలో వేడి పెరిగి మన అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అలాగే వేరుశనగల్ని కొన్ని సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా తినకూడదు, లేదా పరిమితంగా కొద్దిగా మాత్రమే తినాలి. అటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు వేరుశనగలను ఎక్కువగా తింటే ఇది మీ స్కిన్ ఎలర్జీలకు కారణం కావచ్చు. దీని కారణంగా మీ చేతులు, కాళ్ళలో దురద, నోటుపై వాపు లేదా చర్మంపై దద్దుర్లు కూడా రావచ్చు. అలాగే వేరుశనగను ఎక్కువగా తీసుకోవటం వలన జీవక్రియ సరిగా జరగదు. మీరు మితంగా వేరుశనగను తినొచ్చు, కానీ మితానికి మించి అమితంగా తింటే మాత్రం మీకు ఎసిడిటీ రావచ్చు.
దీంతో మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట వంటి ఎన్నో రకాల జీర్ణ సంబంధ సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు వేరుశనగలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇక కీళ్ళ నొప్పులు కూడా ఉన్నవారు వేరుశనగలను తీసుకోకూడదు. ఎందుకంటే కీళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో బాధపడే వారు వేరుశనగ తినకుండా ఉంటేనే మంచిది. దీనికి కారణం ఇందులో ఉండే లెక్టిన్. ఇది మన శరీరంలోని నొప్పి లేదా మంటను పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇక కాలేయం సమస్యలు ఉన్నవారు కూడా వేరుశనగలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వేరుశనగలను ఎక్కువగా తింటే మన శరీరంలో ఆఫ్లాటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది కాలేయానికి గణనీయమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే మన కాలేయం ఆరోగ్యానికి కూడా హానికరమైన పదార్థం ఇది. కాబట్టి మీరు వేరుశనగలను మితంగా మాత్రమే తినాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే వేరుశనగలను తిన్న వెంటనే నీటిని కూడా తాగకూడదు. ఇలా నీటిని తాగటం మూలంగా మన శరీరంలో ఏం జరుగుతుంది అంటే, వేరుశనగల్లో నూనె అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అయితే మనం వేరుశనగలను తిన్న వెంటనే నీరు తాగటం వల్ల వేరుశనగలో ఉండే ఆయిల్ మన ఆహార నాళంకు పట్టి ఉంటుంది. అలా పట్టి ఉండటంతో అది కాస్త కొవ్వుగా పెరిగిపోయి ఆహార నాళంపై ప్రభావం చూపుతుంది. దీంతో పల్లీలు తినటం వలన ఒంట్లో వేడి పుడుతుంది. అతిగా పల్లీలు తింటే వేడి చేస్తుందని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే వేడి పదార్థాలైన పల్లీలు తిన్న వెంటనే ఇక నీటిని తాగితే జీర్ణక్రియలో తేడా కొడుతుంది. ఆ తర్వాత జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే పల్లీల్లో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం అవటానికి కాస్త సమయం పడుతుంది. అంతేకాదు, మీరు పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగటం వల్ల అజీర్తి సమస్య కూడా వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే పల్లీలు తిన్న వెంటనే నీటిని అస్సలు తాగకూడదు. ఎందుకంటే పల్లీల్లో ఉండే పోషకాలు మన శరీరం వినియోగించుకునేందుకు మనం పల్లీలు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలైనా నీళ్లు తాగకుండా వెయిట్ చేస్తే మంచిది. అలాగే పల్లీలు తినగానే నీళ్లు తాగటం వల్ల మన నోటి దుర్వాసన కూడా వస్తుంది. అందుకే పల్లీలు తిన్న కనీసం 1/2 గంట తరువాత మాత్రమే మంచి నీటిని తాగాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వేరుశనగల మూలంగా ఎన్ని లాభాలు ఉన్నా ఇటువంటి సమస్యలతో బాధపడేవారు వేరుశనగలను మితంగా లేదా తినకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.